హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు కొత్త టాపిక్. నిన్న ఒక బ్రదర్ మూవీ ఫిలింకి వెళ్ళాను. ఆ ఫిలిం మూవీ అది ఎలాగుంది, ఏంటి దాని విశేషాలు, అంటే అసలు ఆ సినిమా ఎలాగుంది అనే దానికి ఒక రివ్యూ ఇవ్వబోతున్నాం ఈరోజు. ఓకేనా? ఇది మన బ్రదర్ మూవీ రివ్యూ. ఇందులో ఏంటంటే కాంబినేషన్ సూపర్ ఉంది. మెగాస్టార్ది పవన్ కళ్యాణ్ది, నెక్స్ట్ సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ అయితే బాగుంది సినిమాలో. ఈ సినిమాలో టైం మేనేజ్మెంట్ గురించి బాగా చెప్తాడు. టైం వాల్యూ ఎలా ఉంటుంది, టైంని ఎలా వినియోగ చేసుకోవాలన్నది ఈ సినిమాలో కాన్సెప్ట్. మెయిన్ వచ్చేసి కాన్సెప్ట్ అనేది బాగుంది. నెక్స్ట్ ఇందులో ఫన్ కూడా చాలా బాగుంది, వాళ్ళిద్దరి మధ్య జరిగే ఫన్. నెక్స్ట్ సినిమాలో ఎలా ఉంటుంది, వాళ్ళిద్దరు కాంబినేషన్ వచ్చినప్పుడు ఫన్ కూడా బాగుంది. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ అన్నీ పవన్ కళ్యాణ్ సాంగ్స్, ఇప్పటి వరకు వచ్చిన సినిమాలో అన్ని సాంగ్స్ ఇందులో పెట్టాడు. ప్రతి సినిమా సాంగ్స్, జలసా కానీ తొలి ప్రేమ కానీ, అన్ని సాంగ్స్ అనేది ఈ సినిమాలో బ్యాక్గ్రౌండ్ సాంగ్స్గా పెట్టాడు. సినిమా మొత్తం ఎంటర్టైనర్గా ఉంటుంది. నెక్స్ట్ టైం గురించి బాగా చెప్పాడు ఈ సినిమాలో. అదే లైఫ్ హిస్టరీ గురించి కూడా ఈ సినిమాలో బాగా చెప్పాడు. నెక్స్ట్ సినిమా మొత్తానికి ఓవరాల్గా చూసుకుంటే పెర్ఫార్మెన్స్ పరంగా పవన్ కళ్యాణ్ సూపర్ ఉంది, సాయి ధరమ్ తేజ్ కూడా పర్వాలేదు. నెక్స్ట్ వచ్చేసి ఫిలింకి మనం ఇచ్చే రేటింగ్ ఏంటంటే 4. సినిమా మాత్రం బాగుంది, ప్రతి ఒక్కరు చూడాలి ఈ సినిమాని. ఓకే, ఇదే ఈరోజుకి సినిమా యొక్క టాపిక్ యొక్క రివ్యూ. ఓకే, బాయ్.